हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु टेक बड्स। फ्रेंड्स, इवाल वीडियो लो मनम रेडमी लॉन्च चेसिन रेडमी 9A मोबाइल गुरिंचि अयिते तेलुसुकुंदाम। ई रोज मनकु मध्याह्नं 12 गंटलकु अयिते इदैते लॉन्च अयिंदि। दीनि संबंधिंचिन फुल डीटेल्स अलागे इदि कोनच्चो लेदैते मीकु अयिते चेप्तानु। फ्रेंड्स, मुंदुगा मनमु दीनि डीटेल्स डिस्प्ले नुंचि अयिते स्टार्ट चेद्दाम। ई डिस्प्ले चूस्ते 6.53 इंच HD प्लस IPS LCD डिस्प्ले अयिते उंटुंदि। प्रैस लो वच्चेसि मनकु HD प्लस डिस्प्ले अयिते वस्तुंदि। चूस्ते फ्रंट सैड मनकु गोरिल्ला ग्लास लेदा अनेदि वीलैते मेंशन चेयलेदु, बट ना ओपिनियन एंटंटे दीनिकि गोरिल्ला ग्लास वर्षन 3 अयिते उंडोच्चु। बैक साइड चूस्ते पॉलीकार्बोनेट डिजाइन अरोरा डिजाइन अयिते उंटुंदि। टोटल गा डिजाइन चूस्ते प्लास्टिक बिल्ड क्वालिटी अयिते चेप्पोच्चु, क्वालिटी बिल्ड क्वालिटी मोत्तम। अलागे बैक साइड कैमरास ओकसारी चूसिनट्लयिते सिंगल कैमरा अयिते उंटुंदि, 13 MP कैमरा अयिते उंटुंदि। फ्रंट साइड चूस्ते 5 MP सेल्फी कैमरा अयिते उंटुंदि। ई बैक साइड कैमरा कि अयिते AI सीन मोड अनि वीटिकि संबंधिंचिन मोत्तम ऑप्शन्स उंटायि कदा, प्रो मोड अनि इवन्नी अयिते वीळ्ळयिते याड चेशारु। अलागे ई मोबाइल मनकु अवुट आफ् दि बाक्स आंड्राइड 10 तो वस्तुंदि। वीळ्ळकि संबंधिंचिन MIUI 12 अयिते वस्तुंदि। दीनि अड्डु पेट्टुकोनि वीळ्ळु प्रैस एमो पेंचुतुन्नट्लयिते नेनु अयिते అనుకుంటున్నాను। ప్రైస్ విషయం లాస్ట్ లో అయితే చూద్దాం। అలాగే ఒకసారి దీనిలో ప్రాసెసర్ చూసినట్లయితే మీడియాటెక్ హిలో G25 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు। ఇది మనకు ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ కి అయితే ఈక్వల్ గా అయితే ఉంటుంది। 439 అంటే మనకు రెడ్మీ ATL అయితే తీసుకొని వచ్చారు కదా, సేమ్ టు సేమ్, కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు పర్ఫార్మెన్స్ అంతే, కానీ ఆల్మోస్ట్ మనకు 439 ప్రాసెసర్ కి ఈ G25 ప్రాసెసర్ అనేది ఈక్వల్ గా ఉంటుంది। నెక్స్ట్ చూస్తే ఒకసారి బ్యాటరీ చూస్తే మనకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది। వీళ్ళు ఏదో లైఫ్ స్పాన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, సైకిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు। కానీ మనకు ఒక మొబైల్ చూస్తే మామూలుగా ఎవరైనా ఎన్ని రోజులు యూజ్ చేస్తారనుకుంటే మాక్సిమం 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ అయితే యూజ్ చేస్తారు। మనకు ఎవరైతే ఎక్కువ బ్యాటరీ ఎక్కువ రోజులు ఉండాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ అయితే చేస్తారు, కానీ దీని గురించి అయితే నేను చెప్పాలని అయితే అనుకోవడం లేదు। మాక్సిమం 2 ఇయర్స్ 1 ఇయర్ ఎక్కువ కంటే యూజ్ చేయరు, వీళ్ళు చెప్తున్న ప్రకారం 3 ఇయర్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తారని చెప్తున్నారు। అంటే రీసైకిల్స్ ప్రకారం ఈ 5000 mAh బ్యాటరీని చార్జ్ చేయడం కోసం వీళ్ళు కేవలం నార్మల్ చార్జర్ 10 వాట్స్ చార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు। ఈ కలర్ వేరియంట్స్ చూస్తే మనకు బ్లూ, బ్లాక్, గ్రీన్ కలర్లు అయితే ఉంటాయి। వీళ్ళకి సంబంధించిన పేర్ అయితే యాడ్ చేస్తారు, సబ్ టైటిల్ అయితే ఏదో ఒకటి అయితే యాడ్ చేస్తారు, నేచర్ గ్రీన్ అని, ఇంకా బ్లూ, బ్లాక్, వీటికైతే కలర్స్ అయితే ఉన్నాయి। అలాగే ఇంకా మనకు 3.5 mm జాక్ స్పీకర్, అలాగే మనకు డ్యూయల్ వాల్ సపోర్ట్ చేస్తుంది, అలాగే వైఫై కాలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఇంకా డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే వస్తుంది, మనకు 2 SIMs అలాగే 1 మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు। దీంట్లో కింద చూస్తే మనకు మైక్రోఫోన్ అయితే ఉంటుంది, ఓన్లీ సింగిల్ మైక్రోఫోన్ ఉంటుంది, మనకు సెకండరీ మైక్రోఫోన్ అయితే ఏమంటుంది నాయిస్ క్యాన్సిలేషన్ కి। సో ఓవరాల్ గా అయితే మొబైల్ అయితే ఇలా ఉంటుంది, మనకు దీంట్లో ఎయిర్ బ్లాస్ట్ అయితే మిస్ అవుతుంది, ఎందుకంటే ఇది ఏ మొబైల్ ఏ సిరీస్ కాబట్టి ఆల్మోస్ట్ ఎవరైతే తీసేస్తారు ఐఆర్ బ్లాస్టర్ ని। ఓవరాల్ గా మొబైల్ అయితే ఇలా ఉంది, ఇంకా ఓన్లీ 2 వేరియంట్స్ తో మాత్రమే ఇదైతే మొబైల్ అయితే వస్తుంది, ఒకటి 2 GB RAM అలాగే ఇంకోటి వచ్చేసి 3 GB RAM। రెండు మొబైల్స్ లో మనకు 2 వేరియంట్స్ లో మనకు ఓన్లీ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది। మనకు బేస్ వేరియంట్ 2 GB RAM 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేది, ప్రైస్ చూస్తే 6,799 రూపీస్ అంటే మనకు 6,800 రూపీస్ అయితే ఉంటుంది। అలాగే హైయర్ వేరియంట్ అంటే 3 GB RAM 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేది, 7,500 రూపీస్ అయితే ఉంటుంది। దీనిలో నేనైతే సజెస్ట్ చేసేది ఓన్లీ బేస్ వేరియంట్ మాత్రమే మీరు తీసుకోండి, అది కూడా ఓన్లీ వెరీ బేసిక్ పర్పస్ అని చెప్పొచ్చు। అంటే మీరు ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ నార్మల్ ఇన్స్టాగ్రామ్ వెరీ బేసిక్ అంటే ఇలా అయితే ఉంటుంది, నార్మల్ కాల్స్ కి ఇలా అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు బేస్ వేరియంట్, అది కూడా హైయర్ వేరియంట్ అయితే అవసరం లేదు। మీరు గేమింగ్ కోసం కానీ కెమెరాస్ కోసం కానీ లేదా మీరు ఎక్కువసేపు యూజ్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు అయితే పనికిరాదు, ఎందుకంటే ఇది మనకు వెరీ బేస్ అంటే బేస్ మనకు ప్రాసెసర్ అయితే వస్తుంది, మీడియాటెక్ హీలో G25। G35 ప్రాసెసర్ ఉండే మన మొబైల్ నేను అయితే ఆల్రెడీ సజెస్ట్ చేయలేదు, అలాంటిది ఈ మొబైల్ అయితే అసలు మీరు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు। దీని బదులు మీకు ఒకవేళ గేమింగ్ కోసం తీసుకోవాలనుకుంటే 10,000 మీకు Redmi 9 Prime అయితే ఉంటుంది, లేదా దానికి మించి తీసుకోవాలనుకున్నా మీకు 15,000 అయితే ఇంకా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి, ఇంకా మంచి మొబైల్స్ అయితే వస్తాయి, సో అవి తీసుకోవడం బెటర్। ఈ మొబైల్ అయితే ఓన్లీ వెరీ బేసిక్ పర్పస్ మాత్రమే తీసుకోండి, అది కూడా మీరు ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండాలనుకుంటేనే। ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ బర్డ్స్।